క్రైస్ ద లాడ్ నేడు మనము విజ్ఞాపన ప్రార్థనను గురించి కొద్ది మాటలు చూద్దాం ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సుధోమా వైపుగా వెళ్ళిరి అబ్రహాము ఇంకా ఇహోవాస్ సన్నిధిని నిలుచుండెను ముగ్గురు దోతలు అబ్రహాము ఇంటికి వచ్చి ఆశీర్వదించి వెళ్ళిరి కానీ అబ్రహాము తాను ఆశీర్వదింపబడుటతో తృప్తి చెందక ఇహోవా సన్నిధిలో నిలిచి తన బంధువైన లోతు కొరకు విజ్ఞాపనము చేయుచుండెను ఎంతో దీనత్వముతో తన్ను తాను తగ్గించుకొనుచు దేవుని కృపను నీతిని జ్ఞాపకం చేయుచు ప్రార్థించుచుండెను దుష్టులతో పాటు నీతి మంత్రులను కూడా నాశనము చేయుదువా అని చెప్పి దేవునితో మాట్లాడుతూ యాచిస్తూ విజ్ఞాపనము చేస్తూ మొదలుపెట్టాడు ప్రార్థన యాభై మంది నీతిమంతులు ఉన్నచో ఆ పట్టణమును కాపాడవా అని మొదలుపెట్టి మెల్లమెల్లగా మెల్లమెల్లగా బ్రతిమలాడుచు పది మంది ఉన్నచో ఆ పట్టణమును నాశనము చేయకుండా మానవా అని బ్రతిమాలుచు దేవుని న్యాయ తీర్పుకు గురి అయి నాశనము కాబోవుచున్నటువంటి పట్టణము కొరకు విజ్ఞాపనము చేయుచుండేను ఈ మాటలు మనకు ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ముప్పై రెండు వరకు గల వచనాలలో మనకు కనబడుతూ ఉంటాయి ఇట్లు నీ బంధువుల కొరకు దేవుని తీర్పుకు గురికానయ్యున్నటువంటి రక్షణ పొందలేని వారి కొరకు విజ్ఞాపన చేయుట నేర్చుకొనుచున్నామా నశించుతున్న ఆత్మల కొరకు ప్రార్థించుచున్నామా ఒక భక్తుడు అన్నాడు ఒక సెకండుకు ఎనభై మూడు ఆత్మలు నిత్య నరకమునకు వెళ్ళుచున్నారని అయితే నేటి కాలంలో ఈ కరోనా సమయాల్లో ఇంకెన్ని ఆత్మలు నశించి నరకానికి వెళ్తున్నాయో గమనించవా నేడైనా ఇస్రాయేలీలు పాపము చేసినప్పుడు దేవుని కోపము వారి మీద రగులు కొనగా మోసే దేవుని సన్నిధిని నిలిచి వారి కొరకు విజ్ఞాపనము చేసినందువలన వారు తప్పించబడిరి ఈ మాటలు మనకు నిర్గమా కాండం ముప్పై రెండవ అధ్యాయము ముప్పై నుంచి ముప్పై నాలుగు వచనాల వరకు చూస్తాం అంతేకాకుండా ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయం మొదటి నుంచి ఇరవై తొమ్మిది వచనాలు కనుక మనం గమనించినట్లయితే అబ్రహాం యొక్క విజ్ఞాపన ప్రార్థన వలన లోతు కుటుంబము నాశన మగుచున్న పట్టణము నుండి వెలుపలకి తీసుకొని రాబడెను అవును నీవు విజ్ఞాపన ప్రార్థన నేర్చుకుంటే అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండువు విజ్ఞాపన ప్రార్థన అనగా ఇతరుల స్థానంలో నిన్ను పెట్టుకుని వారి పాపమును నీ పాపముగా ఒప్పుకొనుచు వారి వేదనలో వారి బాధలో వారి స్థానములో నిన్ను పెట్టుకొని నీవు ప్రార్థించుటయే నిజమైన విజ్ఞాపన ప్రార్థన ప్రతి తండ్రి కుటుంబ సభ్యుల కొరకు ప్రతి సంఘ కాపరి తన సంఘస్థులందరి కొరకు విజ్ఞాపన చేయుట నేర్చుకొనవలను నశించుచున్న ఆత్మల కొరకు రక్షించబడిన ప్రతి విశ్వాసి విజ్ఞాపన ప్రార్థన చేయుట నేర్చుకొనవలెను నేను విశ్వాసిని కదా నాకెందుకు అనుకోవడానికి లేదు పరలోకమునకు చేర్చబడి దేవుని కుడి పార్శ్వమును కూర్చొని ఉన్న యేసు ప్రభువు మన కొరకు విజ్ఞాపనము ప్రతిదినము చేస్తూ ఉన్నాడు ఈ మాటలు రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో మనం గమనించగలము విజ్ఞాపన ప్రార్థన చాలా గొప్పది ప్రభువ విజ్ఞాపన ప్రార్థన మాకు నేర్పుమని ఇప్పుడైనా మనము గాక ఆమె